हाय अंडी, वेलकम टू भारतीस किचन। ई वीडियोलो पेसरपप्पु तो बूरलु एला प्रिपेर चेसुकोवालो चूपिंचबोतुन्नानु। वीटिनि पेसरपप्पु पूर्णं बूरलु अंटारु, लेदंटे पेसरपप्पु बूरलु अनि कूडा अंटारु। इवि चाला चाला टेस्टीगा उंटायंडि। तडि तगलकुंडा प्रिपेर चेसुकुन्नट्लयिते इवि 20 डेस् वरकु स्टोर् उंटायि। ई रेसिपीनि मा अम्मगारु चाला बागा चेस्तारु। ई रेसिपीनि मा अम्मगारु नेनु कलिपि चेसामु। ది బెస్ట్ పెసరపప్పు బూరని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను। లేట్ చేయకుండా రెసిపీని స్టార్ట్ చేసేద్దాము। ఫస్ట్ మనం పెసరపప్పుని నానబెట్టుకోవాలి। దీని కోసం ఒక బౌల్ లో 2 గ్లాసుల పెసరపప్పుని తీసుకోవాలి। ఇంచుమించుగా ఇది 500 గ్రామ్స్ వరకు ఉంటుందండి। ఈ పెసరపప్పుని బాగా వాష్ చేసుకుని మళ్ళీ వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి। నెక్స్ట్ ఇంకొక గిన్నెలో 1 గ్లాస్ ఉరద్దాల్ పౌడర్, అంటే మినపగుళ్ళు పొడి అన్నమాట, ఇది మిల్లులో పట్టించుకొచ్చిందండి। पौडर उंटे मीरु दीन्ने यूज चेसुकोवच्चु, लेदंटे मनं डैरेक्ट गा दोसल पिंडने तीसुकोवच्चु। मिल्लुलो पट्टिंचुकोवडं वल्ल इदि चाला मेत्तगा वस्तुंदि। सो ई पौडर लेकपोते मीरु स्किप चेसेसि नार्मल गा दोसल पिंडि एला अयिते रुब्बुकुंटारो अलाने तीसुकोंडि। नेक्स्ट 2 ग्लासेस वरकु वरिपिंडिनि तीसुकोवालि। वीटिनि रेंडिटिनि बागा मिक्स चेसुकोनि कोद्दिगा साल्ट नि वेसुकोवालि, अंटे हाफ स्पून वरकु साल्ट नि वेसुकोनि बागा मिक्स चेसुकोनि कोद्दिगा वाटर नि वेसुकुंटू बागा मिक्स चेसुकोवालि। ఎటువంటి లంప్స్ లేకుండా బాగా కలుపుకోవాలి। సో ఇన్స్టెంట్ గా నేను ఇలా మిక్స్ చేసేస్తున్నానండి। మీ దగ్గర ఉరద్దాల్ పౌడర్ లేకపోతే, అంటే మినపగుళ్ళు పొడి లేకపోతే, ఒక వంతు మినపగుళ్ళు అలానే 2 వంతులు బియ్యాన్ని తీసుకుని వాటిని 4 టు 6 అవర్స్ పాటు నానబెట్టుకొని మామూలు దోస పిండిలాగా ప్రిపేర్ చేసుకొని దాన్ని కూడా యూస్ చేసుకోవచ్చు। ఇక్కడ నేను ఆల్్రెడీ పిండి ఉంది కదా అని చెప్పి యూస్ చేస్తున్నాను। సో ఈ బ్యాటర్ చూడడానికి ఇలా ఉండాలి। దీని నేను సీవండి గిన్నెలో నానబెట్టానండి, అంటే అల్యూమినియం పాత్రలో నానబెట్టానన్నమాట। ఇందులో నానబెడితేనే మీకు తొందరగా పిండి అనేది పులుస్తుందన్నమాట। వేరే స్టీల్ గిన్నెలో గాని ప్లాస్టిక్ గిన్నెలో గాని నానబెడితే ఇది అంత తొందరగా పులవదండి। బూరలు మీరు మార్నింగ్ ప్రిపేర్ చేయాలి అనుకున్నప్పుడు నైట్ ఇలా రెండింటిని కూడా నానబెట్టుకోవాలన్నమాట, అంటే పెసరపప్పుని అలానే దోసలకు సంబంధించిన పిండిని ముందు రోజు నైటే నానబెట్టుకోవాలి। సో ఇది ఇలా మూత పెట్టేసుకుని ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి। సో నెక్స్ట్ మార్నింగ్ పెసరపప్పు బాగా నానిపోయి ఉంటుందండి। నానబెట్టుకున్న పెసరపప్పుని 2-3 టైమ్స్ పాటు బాగా వాష్ చేసుకొని తీసుకోవాలి। సో ఇక్కడ నేను ఆల్రెడీ నానబెట్టి వాష్ చేసి తీసుకున్నానండి। దీన్ని కొద్ది కొద్దిగా వాటర్ లేకుండా ఒక మిక్సీ జార్లోకి వేసుకుని బరకగా గ్రైండ్ చేసుకోవాలి। సో చూసారు కదండి, మరీ బరకగా ఉండకూడదు, అలానే మరీ మెత్తగా పేస్ట్ లా అయ్యేంత వరకు కూడా గ్రైండ్ చేయకూడదు అన్నమాట। చూసారు కదా, ఇలా మీడియంగా ఉండాలి, బరకు ఉండకూడదు, అలానే మెత్తగా కూడా ఉండకూడదు అనమాట। ఇలా అయితేనే మీకు పూర్ణం బాగా వస్తుంది। ఈ స్టెప్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి, మీకు బూరెలు బాగా రావాలంటే ఈ గ్రైండింగ్లోనే ఉంటుంది। కొంచెం జాగ్రత్తగా చూస్తే తెలుస్తుంది, ఇలా చేస్తేనే మీకు బూరెలు పర్ఫెక్ట్గా వస్తాయి। సో ఇలానే మొత్తం పిండినంతా కూడా గ్రైండ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి। ఇలా మిక్స్ చేసుకున్న పిండిని ఇడ్లీ పాత్రలో ఇడ్లీలా వేసుకోవాలి। ఇందులో సాల్ట్ వేయాల్సిన అవసరం లేదండి, ఇలా ఇడ్లీ పాత్రలో పిండి కొంచెం ఎక్కువ వేసినా ప్రాబ్లం లేదు। సో ఇడ్లీ పాత్రలో ఇలా పిండిని వేసేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో 15-20 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి। సో ఇది పైన మీరు టచ్ చేసి చూస్తే తెలుస్తుందండి, మీకు చేతికి అంటుకోకపోతే ఇది కుక్ అయిపోయినట్లే। ఇది చల్లారిన తర్వాత సో ఇడ్లీ రేకుల్లోంచి ఇలా ఇడ్లీని రిమూవ్ చేసి ఒక గిన్నెలోకి వేసుకోవాలి। ఇలా తీసుకున్న ఇడ్లీని చిన్న చిన్న ముక్కల కింద చేసుకోవాలి। సో అన్నిటినీ కూడా ఇలా చిన్న చిన్న సైజ్ ముక్కల కింద చేసుకున్న తర్వాత వీటిని బాగా పూర్తిగా చల్లారేంత వరకు కూడా పక్కన పెట్టుకోవాలి। పూర్తిగా చల్లారిన తర్వాత కొద్ది కొద్దిగా మిక్సీ జార్లోకి వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి। ఇది ఎక్కువసేపు గ్రైండ్ చేయాల్సిన అవసరం లేదండి, జస్ట్ 2 సెకండ్స్ పాటు గ్రైండ్ చేసి ఆఫ్ చేస్తూ ఉండాలి। అలా 2-3 టైమ్స్ చేస్తే ఇలా గ్రైండ్ అవుతుందన్నమాట, ఇలా పొడి పొడలాడుతూ వస్తుందన్నమాట। ఇడ్లీ ముక్కల్ని 1-2 సెకండ్స్ పాటు గ్రైండ్ చేసి ఆఫ్ చేస్తూ ఉంటే ఇది ఇలా పొడి పొడలాడుతూ వస్తుంది। సో ఇలానే మిగతా వాటిని కూడా ఎటువంటి ముక్కలు లేకుండా గ్రైండ్ చేసుకోవాలి। సో మీకు చూస్తే తెలుస్తుందండి ఇలా రావాలి। ఎక్కువసేపు గ్రైండ్ చేస్తే ఏమవుతుందంటే ఇది మెత్తగా అయిపోతుందన్నమాట, మెత్తగా ముద్దలా అయిపోతుంది। ఈ బూరలు ప్రిపేర్ చేసుకునేటప్పుడు పప్పుని గ్రైండ్ చేసుకునేటప్పుడు కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి, అలానే మళ్ళీ ఇడ్లీ ముక్కల్ని గ్రైండ్ చేసుకున్నప్పుడు కూడా చాలా లైట్గా గ్రైండ్ చేసుకోవాలన్నమాట। సో చూసారు కదండి, ఇలా వచ్చేంత వరకు కూడా గ్రైండ్ చేసుకుని దీన్ని పక్కన పెట్టుకోవాలి। నెక్స్ట్ ఒక గిన్నెలోకి పంచదారని తీసుకోవాలి। ఇక్కడ 3.5 గ్లాసుల వరకు పంచదారని తీసుకున్నాను।
మనం ఏదైతే గ్లాస్తో పెసరపప్పు తీసుకున్నామో అదే గ్లాస్తో పంచదారను కూడా కొల్చుకుని వేసుకోవాలి మన 2 గ్లాసెస్ వరకు పెసరపప్పుని తీసుకున్నాం కాబట్టి ఇక్కడ నేను 3 అండ్ హాఫ్ గ్లాసెస్ వరకు పంచదారని తీసుకుంటున్నాను నెక్స్ట్ 2 గ్లాసెస్ వరకు వాటర్ ని కూడా వేసుకుని మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకుంటూ ఉండాలి పంచదార పాకం వచ్చేంత వరకు కూడా ఇలా మీడియం ఫ్లేమ్ లో కలుపుకుంటూ కుక్ చేసుకుంటూ ఉండాలి నెక్స్ట్ పంచదార పాకం ప్రిపేర్ అయిపోయిన తర్వాత ఇందులో హాఫ్ స్పూన్ యాలకుల పొడి కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ పంచదార పాకం ప్రిపేర్ అయిపోయిందని మీకు ఎలా తెలుస్తుందంటే ఒక గిన్నెలోకి వాటర్ ని వేసుకుని ఈ పాకాన్ని కొద్దిగా ఇందులో వేసుకోండి సో ఇలా చూసారు కదా ఇలా బాగా ఉండలా అయిపోవాలన్నమాట ఇలా అయిపోతే మీకు పాకం ప్రిపేర్ అయిపోయినట్లే పాకం ఇలా ఉండలా అవలేదనుకోండి మీకు పెసరపప్పు వేసిన తర్వాత కుక్ చేయడానికి చాలా ఎక్కువ టైం పడుతుందండి కంపల్సరీ మీరు పంచదార పాకం ఇలా వచ్చేంత వరకు కూడా ఉంచుకోవాలి సో పంచదార పాకం ప్రిపేర్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ స్టవ్ ని లో ఫ్లేమ్ లోకి టర్న్ చేసుకుని మనం ఆల్్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న పెసరపప్పుని వేసుకోవాలి పంచదార పాకంలో ఒకసారి వేయకుండా కొద్ది కొద్దిగా వేస్తూ ఉండాలి సో ఇది బాగా దగ్గర పడిపోయేంత వరకు కూడా లో ఫ్లేమ్ లో ఇలా మిక్స్ చేసుకుంటూనే ఉండాలి ఇది దగ్గర పడిన తర్వాత మీకు ఎలా తెలుస్తుందంటే మీకు ఇలా కలుపుతున్నప్పుడు కింద అడుగున ఎర్రగా అయిపోతూ ఉంటుంది అంటే మాడటం స్టార్ట్ అవుతుందన్నమాట అలా అయితే మీకు ఇది ప్రిపేర్ అయిపోయినట్లే లేదంటే ఇది మీకు పొడిపొడలాడుతూ ఉంటుంది వాటర్ కంటెంట్ అనేది ఏమీ లేకుండా పొడిపొడలాడుతూ ఇలా ఉంటుందన్నమాట మీరు ఉండ చేస్తే ఉండయేలా ఉంటుందన్నమాట అలా ఉన్నప్పుడు మీరు స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ పూర్ణం బాగా చల్లారేంత వరకు కూడా రూమ్ టెంపరేచర్ లోనే ఉంచేసుకోవాలి ఈ పూర్ణం బాగా చల్లారిన తర్వాత మీకు ఇలా విడివిడిగా పొడిపొడిగా ఉంటుందన్నమాట సో మీకు చూస్తే తెలుస్తుంది ఇలా పొడిపొడలాడుతూ ఉంటుంది సో ఇలా పొడిపొడలాడుతూ ఉంటే మీకు పూర్ణం పర్ఫెక్ట్ గా ఉన్నట్లన్నమాట సో ఇలా పొడిపొడలాడుతూ రాలేదంటే మాక్సిమం 3 కారణాలు ఉంటాయండి అవేంటంటే మీరు పాకంలో ఎక్కువ సేపు మిక్స్ చేయలేదని అర్థం లేదంటే పంచదార ఎక్కువైనా కూడా మీకు మొద్ద మొద్దగా ఉంటుందన్నమాట లేదంటే పెసరపప్పు క్వాలిటీ బాగలేదని కూడా అర్థం అన్నమాట నేను చెప్పిన టిప్స్ పాటించి మీరు జాగ్రత్తగా చేశారంటే ఇలా పూర్ణం పొడిపొడలాడుతూ వస్తుంది ఇలా పొడిపొడలాడుతూ వస్తేనే మీకు బూర్ అనేది నిల్వ ఉంటుందన్నమాట సో ఈ పూర్ణాన్ని బాగా మిక్స్ చేసుకుని ఇలా చిన్న చిన్న ఉండలు కింద చేసుకోవాలి మాక్సిమం మీరు చిన్న సైజ్ ఉండలు చేయడానికే ట్రై చేయండి ఎందుకంటే ఇవి చిన్న చిన్నగా ఉంటేనే బాగుంటాయి సో ఇలానే మిగతా బూరెలను కూడా చేసుకోవాలి నెక్స్ట్ ఆల్రెడీ మనం నానబెట్టుకున్న సోయి పిండిని తీసుకోవాలి లేదంటే మీరు బాగా పులిసిన దోసల పిండిని కూడా తీసుకోవచ్చు సో ఇది కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి బాగా పల్చగా ఉండాలన్నమాట ఇలా ఉంటేనే మీకు బూరి పైన లేయర్ అనేది చాలా పల్చగా వస్తుందన్నమాట సో బూరెల కోసం ఎప్పుడైనా సరే సోయి ఇలా పల్చగా ఉండేలా చూసుకోవాలి అలానే బాగా పుల్లగా ఉండేలా కూడా చూసుకోవాలి సో ఈ సోయి పిండిలో మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న ఉండల్ని వేసుకుని ఇలా వేడిగా ఉన్న నూనెలోకి వేసుకోవాలి ఆయిల్ మరీ హీట్గా ఉండకూడదండి అలానే మరీ హీట్ తక్కువగా కూడా ఉండకూడదు బూర వేసేటప్పుడు మీడియం హీట్లో ఉండాలి అలానే ఆయిల్ కూడా గిన్నెలో కొంచెం ఎక్కువే ఉండాలి సో బూర వేసిన తర్వాత వెంటనే కదపకూడదు కొద్దిగా వేగిన తర్వాత అంటే 30 సెకండ్స్ నుంచి 1 మినిట్ పాటు వేగిన తర్వాత మాత్రమే గరిటతో టర్న్ చేసుకోవాలి అలానే ఒకదానికొకటి టచ్ అవ్వకుండా కూడా వేసుకోవాలి ఈ బూరెల్ని ఎవరైనా వేసేసుకోవచ్చండి కొంచెం ప్రాసెస్ అయితే ఉంటుంది కానీ టేస్ట్ చాలా బాగుంటుంది అలానే ఎక్కువ రోజులు కూడా స్టోర్ ఉంటాయండి సో అన్నీ కూడా బూరెలు విడివిడిగానే ఉండాలి ఒకదానికొకటి టచ్ అయ్యి ఉండకూడదు సో ఈ కలర్ వచ్చిన తర్వాత మీరు బూరెల్ని తీసేసుకోవాలి ఇవి ఆయిల్ని కూడా ఎక్కువ పీల్చవు కదండి ఇలానే మిగతా బూరెలను అన్నింటిని కూడా వేసేసుకోవాలి సో చూసారు కదండి బూరెలు చాలా చాలా బాగా వచ్చాయి పూర్ణం మీద లేయర్ కూడా చాలా పలుచగా వస్తుంది పూర్ణం మీద ఇలా లేయర్ పలుచగా వస్తే మీకు ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి ఈ టిప్స్ పాటించి చేశారంటే కనీసం 20 డేస్ వరకు స్టోర్ ఉంటాయండి కానీ ఇవి గాల్లోనే పెట్టుకోవాలి అంటే మూత పెట్టి క్లోజ్ చేయకూడదు అన్నమాట మూత తీసే ఉంచుకోవాలి అలా చేస్తేనే మీకు ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి అలానే మీరు ప్రిపేర్ చేసినప్పుడు వాటర్ తగలకూడదండి పూర్ణం ప్రిపేర్ చేసినప్పుడు కానీ ప్రిపేర్ చేసిన తర్వాత కానీ ఉండలు చేసిన తర్వాత కానీ మీ చేతికి వాటర్ తగలకుండా చేసుకుంటే ఇవి కనీసం బయటే 20 డేస్ వరకు స్టోర్ ఉంటాయి ఈ క్వాంటిటీలో చేస్తే మీకు కొంచెం బూరెలు ఎక్కువే అవుతాయండి ఫస్ట్ టైం ప్రిపేర్ చేసే వాళ్ళు అయితే ఓన్లీ 1 గ్లాస్ వరకు పెసరపప్పును తీసుకుని చేసుకుంటే సరిపోతాయి మీకు బాగా వచ్చినట్లయితే ఈ క్వాంటిటీలో మీరు బూరెలను చేసుకోవచ్చు సో ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఈ రెసిపీ ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే ఈ రెసిపీని తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే తర్వాత వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్